ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుకు లోబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ వెంటనే చేపట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా గోకవరం మండలంలోని ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ లో ఆయన బద్వెల్ నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదిగ కార్పొరేషన్ ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా లబ్దిదారులకు నేటికి రుణాలు మంజూరు చేయకపోవడంతో యువకులు ఉపాధి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మాదిగ కార్పొరేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా లిట్ క్యాప్ ను మాదిగ శర్మ కార సంస్థగా ప్రకటించి రాష్ట్రంలో ఉన్న 12 లెదర్ పార్కులను పునఃప్రారంభించాలని ఆయన కోరారు. అదేవిధంగా కృష్ణపట్నం అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వెంటనే ప్రారంభిస్తే దాని ద్వారా 10,000 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.